Vamos a orar. एक मैंने 20 नमस्कार सर विद्या दीवन मीद माटाड़े अवकाश कल 20 मुख्य विद्य अने मूडव कन्नानी मैं पेद्दलु इप्पटिनुंचि चेप्पटं विन्नाम निजंगा भारत देश में मुख्य आंध्र प्रदेश विद्य अने पेदवाड़ की सुदूर स्वप्न का उड़े पेद वर्गा विद्य अभ्यसे संख्य माइते 3-4% मारे का मरी मुख्य रेजिम विद्यनी वैद्यानी कॉर्पोरेट वर्गल की निजें सवं घनता मन माजी मुख्यमंत्री चंद्रबाबु नायडु गारिके दक्कुतुंदी ఈ రోజున నేను ఒక పేద విద్యార్థిగా అలాగే ఒక పేద వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ గాని ఎల్ఎల్బి గాని లేకపోతే ఐఏఎస్ ఎంట్రీ వర్క్ గాని గ్రూప్ 1 సర్వీస్ లో గాని నేను జాయిన్ అయ్యామంటే దానికి ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని బాధలు పడుంటామో ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ రోజున మన మరి నిజంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రిగా కాకోకుండా ఒక సంఘ సంస్కర్తగా ఒక రాజనీతిజ్ఞుడిగా ఒక రాజకీయ వైతాళికుడిగా ఎందుకంటే ఈ పేద వర్గాల గురించి నిజంగా పేద వర్గాల్లో పుట్టకపోయిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారు నిజంగా ఈ పేదల కష్టాలు తెలుసుకొని మరి ఈ రోజున అనేక కార్యక్రమాలు ప్రతి పేదవాడికి ఎన్నో కార్యక్రమాలు ఇస్తూ అందులో ముఖ్యంగా విద్య మీద సుమారు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ ఈ రోజున విద్యలో ఒక ప్రకన మరి విద్యా దీవెన కావచ్చు విద్యా వసతి కావచ్చు విద్యా కానుక కావచ్చు మరో ప్రక నాడు నేడు క్రింద ఈ రోజున ఆ యొక్క మన ప్రభుత్వ పాఠశాల చూస్తుంటే ఇట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు అతి తొందరలోనే ఆల్రెడీ మూసేస్తున్నారు ఏ మాత్రం కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు ఆస్కారం లేకపోకుండా ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఈ యొక్క మొత్తం అందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్య స్టాండర్డ్ అయినటువంటి విద్య అందులోను ముఖ్యంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఇంగ్లీష్ మీడియం పెట్టాలనేటువంటి ఆలోచన రావటం నిజంగా ప్రపంచంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గాని ఏ నాయకుడి గాని వచ్చుండదు దానికి కారణం ఏంటంటే మరి ముఖ్యమంత్రి గారు ఏ విషయం తీసుకున్నా ఏదో సందట్లో సడమేలాగా ఏ రకమైనటువంటి మరి అవకాశం లేకపోయినా వారు కోట్ల చుట్టు తిరిగి అనేక ఇబ్బందులు పెడుతున్నా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాలను నడిపించటం అందులోను ఈ యొక్క విద్య మీద నేను మరీ నేనైతే మనవి చేస్తున్నాను ఈ విద్య గురించి మరి ముఖ్యంగా విద్యా దీవెన సుమారు 5500 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు నేను కోరుతున్నాను ఎందుకంటే మన గ్రామాల్లో విద్యను అభ్యసించుకోకుండా ఉండేటువంటి మరి చిన్న పిల్లలు గాని ఇంకా మరి టీనేజ్ లో ఉన్న వాళ్ళు గాని ఇంకా ఉన్నారు వారందర్ని కూడా కనీసం ఒక ప్రక ఫార్మల్ ఎడ్యుకేషన్ రెండో ప్రక ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ కూడా మనం ప్రవేశపెట్టి వారికి కూడా విద్య గాని ఒకసారి మనం గాని అభ్యసిస్తే ఆ విద్య ద్వారా ముఖ్యంగా మనకి విషయ పరిజ్ఞానం వస్తుంది ఆ యొక్క విషయ పరిజ్ఞానం ద్వారా మనకి అనేక రకాలైనటువంటి ఉపాధి కావచ్చు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు ఏ కనీసం సమాజంలో తోటి ఒక మనిషిగా మనం బ్రతికేటువంటి అవకాశం చాలా చక్కగా లభిస్తుందని ఈ యొక్క సభ దృష్టికి తీసుకొస్తున్నాను అలాగే ఈ రోజున ఈ యొక్క ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే నేను నా యొక్క నియోజకవర్గంలో చూసిన విషయం విద్యా దీవెనలో ఇంకా కళాశాలల్లో ఈ యొక్క విద్యార్థుల దగ్గర నుంచి ఫీజు వసూలు చేసేటువంటి విధానం నా కళ్ళతో నేను చూస్తున్నాను ఎందుకంటే దాని మీద ఎందుకంటే కమిషన్లు వేశారు
ఈ యొక్క ప్రైవేట్ 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 విద్యా సంస్థలు మరి ఎవరైతే ఫీజు వసూలు చేస్తున్నారో వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోమని అయినప్పటికీ మరి ఈ రోజు కూడా వారు ఫీజులు ఎక్కువ కలెక్ట్ చేయటం మరి పేద విద్యార్థుల్ని అనేక రకాల ఇబ్బందులు పెట్టడం నేను చూస్తున్నాను కాబట్టి మరి మన యొక్క గౌరవ మంత్రి గారు గాని అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నత అధికారులు కూడా నేను ప్రత్యేకమైనటువంటి మనవి చేస్తున్నాను తప్పనిసరిగా ఈ విద్య మన ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం దాన్ని 100% మనం కానీ నిజంగా దాన్ని సక్సెస్ చేసినట్లయితే వచ్చేటువంటి యుగంలో వచ్చేటువంటి కాలంలో మరి ఈ రోజున పేద వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అలాగే ఉన్నత సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు అందరూ కూడా దానివల్ల అమోఘమైనటువంటి లబ్ధి పొంది సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక గౌరవ స్థానం ఒక చక్కటి అవకాశం మరి లభిస్తుందని మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారికి అలాగే గౌరవ మరి మిగతా పెద్దలందరికీ కూడా నేనైతే మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ కాపు రామచంద్రారెడ్డి గారు